హలో అండి, బాగున్నారా? యోగా అనగానే ఇది మాకు సంబంధం లేని విషయం అని మాత్రం అనుకోకండి. రోజుకి ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఒక్కొక్క నిమిషం 5 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేయండి. మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకొని ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లాక్డౌన్ టైంలో ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా ఫిట్గా ఉండాలంటే యోగాని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యోగాసనాలు మన బాడీ పార్ట్స్ అన్నీ చక్కగా పనిచేసేలా చేస్తాయి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద ఫోకస్ చేసే యోగాసనాలు 5 ఇవాళ చూద్దాం. ఇవి చాలా సింపుల్, ఎవరైనా ఈజీగా చేయొచ్చు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక్కోటి 30 సెకండ్స్ నుండి మ్యాక్స్ 1 నిమిషం వేస్తే చాలు. శిశు ఆసన లేదా బాలాసన, చైల్డ్ పోజ్ అంటారు. శిశు ఆసనం నెక్ని, బ్యాక్ని రిలాక్స్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బకొట్టే స్ట్రెస్ని తగ్గిస్తుంది, మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, చెస్ట్లో నిమ్ము లాంటివి ఉన్నప్పుడు మంచి రిలీఫ్ని ఇస్తుంది. అధోముఖ స్వనాసన, డౌన్వర్డ్ డాగ్ అంటారు. కోల్డ్, సైనస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వంటివి తరిమేయాలంటే ఇది మంచి ఆసనం. ఈ ఆసనం మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. సేతుబంధాసన, బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఈ పోజ్ గురించి చెప్పే ముందు మనం థైమస్ గురించి తెలుసుకోవాలి. థైమస్ మన ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. అది మన చెస్ట్లో ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్కి క్రిటికల్ అయిన టీ సెల్స్ థైమస్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి థైమస్ని యాక్టివేట్ చేస్తుంది ఈ పోజ్, ఎందుకంటే ఇది ఒక చెస్ట్ ఓపెనర్. ఈ పోజ్ యాంగ్జైటీ, బ్యాక్ పెయిన్, నిద్రలేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. సీటెడ్ స్పైనల్ ట్విస్ట్, దీనిని డీటాక్స్ పోజ్ అని కూడా అంటారు. ఈ పోజ్ స్టమక్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, ఇంకా డైజెషన్ చక్కగా అయ్యేలా చేస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉన్నప్పుడే మన ఇమ్యూనిటీ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. ఈ పోజ్ కూడా బ్యాక్ అండ్ నెక్ పెయిన్కి చాలా మంచిది.